తమ పిల్లలు చెడు అలవాట్లతో సమయాన్ని వృధా చేసుకుంటుంటే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది బాధ్యత లేకుండా కెరియర్పై పై లక్ష్యం లేకుండా చెడు వ్యసనాల బారిన పడితే మందలించకుండా ఉండగలమా అలాంటి ఒక సంఘటనే మోహన్ బాబు తన కుమారుడు విషయంలో చేశాడు రోజులకు రోజులు బయట స్నేహితులతో సమయం గడుపుతూ పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతూ ఇంటికి కూడా సమయానికి రాకుండా జల్సాల బారిన పడ్డ మంచు మనోజ్ని మోహన్బాబు ఏ విధంగా మందలించాడు బయట ప్రపంచానికి తెలియని ఆ సంఘటన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం క్రమశిక్షణకు మారు పేరు మోహన్ బాబు ఆయన ముందు ఎవరైనా తప్పు చేయడానికి భయపడతారు అసలు ఎలాంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఆయన సెట్కి వచ్చారంటే చాలు అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది అంతటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు తన సొంత కొడుకు విషయంలో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశారంటే నమ్మశక్యం కాని విషయమే కానీ జరిగింది అది కూడా మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ విషయంలో అయితే ఈ విషయం బయట పెట్టింది మరెవరో కాదు అత్తారింటికి దారేది వంటి సీరియల్తో బుల్లితెర మన్మధుడిగా పేరు తెచ్చుకున్న సీరియల్ హీరో వీరేన్ మంచు మనోజ్ వీరేన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు దాదాపు ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఒక పదేళ్లు దాటి ఉంటుంది ఆ సమయంలో మంచు మనోజ్ వీరేన్ సహా మరికొంతమంది స్నేహితులతో కలిసి ఎప్పుడూ ఫుల్ పార్టీ కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు కేవలం ఇక్కడ స్నేహితులు మాత్రమే కాకుండా వీరి కోసం చెన్నై నుంచి పదుల సంఖ్యలో స్నేహితులు వచ్చేవారు అలా వీరంతా కలిసి రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా బయట తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ టైం గడిపేవారు ఓసారి ఈ విషయం మోహన్ బాబు దృష్టికి రాగా ఈ బ్యాచ్లో గ్యాంగ్ లీడర్ ఎవరు అని ఆరా తీశారట దాంతో వీరేన్ అని తెలియడంతో సరాసరి వీరేన్కి ఫోన్ కలిపి తన కొడుకుతో మళ్లీ ఇంకోసారి కలిసి కనిపిస్తే కాళ్ళు విరగొడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడట అప్పటి నుంచి వీరంతా కలిసి తిరగడం మానేశారట ప్రస్తుతం ఈ విషయం గురించి వీరేన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది